గుడ్ ఈవినింగ్ అండి. డిమానిటైజేషన్ జరుగుతుంది, డబ్బులు లేవు, ఏటీఎంల దగ్గర లైన్లు ఉన్నాయి, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత లైన్లన్నీ థియేటర్లకు వచ్చినాయి. సో దాంతో ఆ లైన్ షిఫ్ట్ అవడంతో చరణ్ సత్తా ఏంటో తెలిసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇదంతా సాధ్యం అవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ అరవింద్ గారు. సో ఆయన నమ్మి తీసుకున్న సినిమా, అండ్ ఎంత ఖర్చు పెట్టారో ఎంత వెనకాడకుండా ఈ షూటింగ్ జరిగిందని నాకు తెలుసు. కాశ్మీర్లో మేము చేసినప్పుడు 20-30 డేస్ షెడ్యూల్ అనుకుంటా. ఇట్ ఈస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ అవుట్డోర్ షూటింగ్ ఎవర్ ఇన్ ఇండియా అని చెప్పారు అప్పుడులో. సో ఆల్మోస్ట్ లైక్ 100-200 పీపుల్ యూనిట్, అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పిన ప్రతిసారి ఒక హిందీ బాంబే హీరోయిన్ మాట్లాడిన ఫీలింగ్ వస్తుంది. అందుకే చెప్పాలనిపించదు ఎప్పుడు. బట్ ఈ సినిమా అంటే నేను చేయకముందు, అంటే నేను కన్ఫర్మ్ కాకముందు కొంచెం ఒక 1-2 మంత్స్ నాకు వేరే షూటింగ్ ఉంటే ఒక 20 డేస్ అలాగా మొత్తం షెడ్యూల్ షిఫ్ట్ చేశానండి నా గురించి. సో ఈ క్యారెక్టర్ నేను చేయగలుగుతానన్న నమ్మకం వాళ్ళు నా మీద ఉంచుకున్నందుకు నేను ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని చాలా జాగ్రత్తగా చేశాను, అండ్ డెఫినెట్గా అప్రిషియేషన్ వచ్చింది. సో పర్టికులర్గా చరణ్ అండ్ సురేందర్ రెడ్డి గారు అండ్ అరవింద్ గారు చాలా పర్టికులర్గా నన్ను ప్రిఫర్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వన్స్ అగైన్. అండ్ లాస్ట్ టైమే చెప్పాను, చరణ్ ఒక బ్రదర్ లాగా, ఒక మంచి ఫ్రెండ్ లాగా ఫామ్ అయ్యాడు ఇప్పుడు. అండ్ అరవింద్ గారు నేను లంచ్ టైంలో చాలా డిస్కషన్స్ పెట్టుకున్నాం, అందులో ఒక కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు నాకు. దాని తర్వాత కాన్ఫిడెన్స్ పెరిగింది లైఫ్లో. సో నేనున్న సిచ్యువేషన్లో ఈ సినిమా నాకేం చేసింది అనేది నాకు తెలుసు. సో డెఫినెట్గా ఆడియన్స్ కూడా తెలిసింది, అండ్ మీకు కూడా తెలియదేం లేదు. సో ఇట్ నా కెరీర్లో ఒక మంచి బూస్ట్ అయింది మళ్ళీ ఈ సినిమా. సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నవదీప్. అండ్ వన్స్